श्री पोट्टी श्रीरामुलु नेल्लूरु जिल्ला सूळ्ळूरुपेट शासन सभ्युलु किलिवेटि संजीवय्य नियोजकवर्ग अभिवृद्धिकि निरंतरं कृषि चेस्तुन्नारु. नियोजकवर्ग अभिवृद्धि मौलिक वसतुलु तागिनीटि समस्यलु परिष्करिस्तुन्नारु. निरुद्योग युवतकु उपाधि कल्पिंचेंदुकु वारि समस्यलनु परिष्करिंचेंदुकु कृषि चेस्तुन्न सूळ्ळूरुपेट शासन सभ्युलु किलिवेटि संजीवय्यतो नेल्लूरु नुंचि मा प्रतिनिधि किशोर् प्रत्येक ముఖాముఖిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కిషోర్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ మేడం. సూళ్ళూరుపేట అనగానే ముందుగా గుర్తొచ్చేది షార్ అంతరిక్ష కేంద్రం శ్రీహరికోట. అలాగే నేలపట్టు ప్రాంతం ఇక్కడ ఎంతగానో ఆకట్టుకుంటుంది. అలాగే సూళ్ళూరుపేట రాష్ట్ర సరిహద్దు ప్రాంతం. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనతో పాటు స్థానిక శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్, ప్రధానంగా సూళ్ళూరుపేటలో చూసుకున్నట్లయితే రాగునీరు సాగునీరు సమస్య ఉంది. పూర్తిగా దీన్ని పరిష్కరించే దిశగా ఏ విధంగా అడుగులు వేస్తున్నారు? ముందుగా ఈరోజు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి 12వ వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఈరోజు రాజశేఖర్ గారికి సూళ్ళూరుపేట నియోజకవర్గంలో ఘనమైన నివాళులని అర్పించడం జరిగింది. ఈ రోజుకి రాజశేఖర్ గారు మరి ప్రజల గుండెల్లో శిరస్థాయిగా నిలిచిపోయి ఉన్నారు. మరి మీరిచ్చిన త్రాగునీరు సాగునీరుకి సంబంధించి సూళ్ళూరుపేట నియోజకవర్గంలో మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత త్రాగునీరుకి సాగునీరుకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మరి సూళ్ళూరుపేట నియోజకవర్గం సంబంధించి సాగునీరుకి సంబంధించి సుమారు 75 కోట్ల రూపాయలతో ప్రధానమైనటువంటి పాలచూరు కెనాల్, నెర్రి కాలువ, కాలంగి గ్రాయిన్, పాములు కాలువ, ఆనకట్ట ఇలాంటి వాటిని 75 కోట్ల రూపాయలతో పనులు మొదలైనవి జరుగుతూ ఉన్నాయి. ఇవి జరిగితే ఎప్పటి నుంచో గత 5 సంవత్సరాలు అనేక ప్రయత్నాలు చేస్తాం. అయితే పోయిన సంవత్సరం కూడా పైన ప్రభుత్వంలో కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా ఒక్క రూపాయి కూడా సాధించుకోలేకపోయినాం. మరి నీరు చెట్లను ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో ప్రధానంగా అయితే ఈ పాములు కాలువ ఆనకట్ట కానీ కాలింగి గ్రాయిన్ కానీ గత ప్రభుత్వాలకి కల్పతరు అవినీతి చేసుకున్నాటికి అయితే ఈరోజు 10 కోట్ల రూపాయలతో కాలింగి రాయన్, 4 కోట్ల రూపాయలతో పాములు కాలువ ఆనకట్ట, మరి 27 కోట్ల రూపాయలతో మరి నెర్రి కాలువ, 32 కోట్ల రూపాయలతో పాలచూరు ట్యాంకులు, పాలచూరు కెనాల్ సిస్టమ్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా త్రాగునీరుకు సంబంధించి ఇంచుమించు 340 కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి. జలజీవన మిషన్ ద్వారా ఒక 30 కోట్ల రూపాయలు, మరి సూళ్ళూరుపేట పట్టణానికి ఒక 145 కోట్ల రూపాయలు, మరి నాయుడిపేట పట్టణానికి 170 కోట్ల రూపాయలతో త్రాగునీరు మరి కండలేరు దగ్గర నుంచి ఏదైతే మద్రాసుకు త్రాగునీరు తీసుకెళ్తున్నారో అక్కడి నుంచి తీసుకొచ్చి 2 మున్సిపాలిటీలు కూడా నీళ్లు ఇవ్వాలని ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు కట్టి నీటి దీని సమస్యను తీర్చడానికి వర్కులు మొదలైనాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్క్స్ శాంక్షన్ చేసుకోవడం మొదలుపెట్టడం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సూళ్ళూరుపేట నియోజకవర్గానికి నిజంగా సూళ్ళూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మా నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇస్తూ మరి త్రాగునీరు విషయంలో సాగునీరు నిధులు విరివిగా శాంక్షన్ చేయడం నిజంగా మాకు అదృష్టం. మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ నేలపట్టు ప్రాంతం ఉంది, అలాగే శ్రీహరికోట ఉంది. ముందు ముందు ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు? శ్రీహరికోట ఉంది, ఓకే, అది జాతీయం స్థాయిలో మరి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన శ్రీహరికోట మా ప్రాంతంలో ఉండడం మాకు కూడా గర్వకారణం. మరి ఈ ప్రాంతంలో వారు కూడా సూళ్ళూరుపేట పట్టణానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళ సహకారం కూడా పూర్తిగా ఉంది. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం కూడా డైరెక్టర్ గారిని కలిసి రావడం జరిగింది సూళ్ళూరుపేట విషయంలో కొంత సహాయం చేయమని అభివృద్ధి విషయంలో. మరి నేలపట్టు ఉంది, బీవీపాలెం ఉంది, పులికాటు సరస్సు ఉంది. ఈ పులికాటు సరస్సు అనేది ఆసియన్ ఖండంలోనే రెండవ అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. ఇది ప్రాధాన్యమైన సంస్కృతి. అది పోతూ ఉంది, రోజు రోజుకి దాని ఉనికిని కోల్పోతూ ఉంది. కారణం ఏంటంటే సముద్రంలోని ముఖద్వారాలు పూడిపోయినందువల్ల, సముద్రంలో నీరు రానందువల్ల మరి పూడిపోయే పరిస్థితి ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే ఈ మధ్య దానికి గతంలో అనేక ప్రయత్నాలు చేశాం.
मरी षार द्वारा मरी उपरी सरस दाँ सर्वे जरूर जरूरी एक् मौत ओपन चेयले ये विधि चेयर कहींसम याबे लक्षल तो चाहा अच्छे निधु याबे कोवाले गत प्रभुत्टल चुप्त सागे पुलिकाट जाल मत्स्यकार पुलिकाट सरस मीद आधारपड़ जीवन सागेवा वाल उपाधि अकड़े मुड़पड़ी अभी जीव वैविध्य सरस अनेक पक्ष मरी अनेक जीवराशल आ सरस पैन आधार पड़ना दाने गाली को वैसे गत प्रभु चंद्रबाबुना गार दाने अनेक पर्याल अड़ना चपले आईनपी मुख्यमंत्री गार पद रूपये मनने अधिकार की मौलिक आदेश शांशन पूड़क दीसे कार्यक्रम मोदीपेट बोतना सर इक प्रधान चूस शेड्यूल अधिक निरुद्योग सवत की निरुद्योग युवत की पूर्ति स्थाई में उद्योग अवकाश कल एंतर विजय साधे इकड़ उपाधि लेक करव तो अलाड़े वाली बैठक पेवामी दिवंगत महानेता राजशेखर गर्वा मुख्यमंत्री अन तरह यह प्रां में श्री सिटी सेज मोड सेज मरी मेनको सेज अतिवर इंडस्ट्रियल सेज नाग से प्रधानमंत्री सेजल एर्पट्ठा निरुद्योग समस्या चारा पूर्ति तग्पाई मा दर यह विलेज ब्रह्मांडल हो मरी गौरव मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु पादयात्रलो मा प्रांतलो नडिचेटप्पुडु ई सेजल्लो मरी बयट प्रांतालु एक्कुव उन्नारु मन प्रांतंलो तक्कुव उन्नारंटे मुख्यमंत्री गारु अप्पुडे स्पंदिंचि आ रोजे चेप्पारु नायडिपेट सभलो नुंचि मरी मन प्रभुत्वं अधिकारंलोकि वच्चिन तर्वात स्थानिक युवतकि 75% ఈ స్థానిక సెజల్ ఏర్పాటు చేస్తారంటే దాని చేసరం చేశారు దాని జీవ రూపణం చెంది ఈ రోజు స్థానిక యువతకి బ్రహ్మాండంగా ఉపాధి జరుగుతా ఉపాధి అవకాశాలు జరుగుతా ఉన్నాయి ఈ రోజు కరువు అంటే మాకు తెలియదు ఈ రోజు సాగునీరు వస్తా ఉంది కండ్లేరులో రెండు పంటలకు నీళ్లు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి దక్కింది మరి రైతులు ఉన్నారు కార్మికులు ఉన్నారు అందరూ కూడా బ్రహ్మాండంగా ఉంది ఈ రోజు ఇది సూలూరుపేట నియోజకవర్గ అభివృద్ధి గురించి మనం ఇప్పుడు కిలివేటి సంజీవ్ గారి మాటలోనే తెలుసుకున్నాం ఓవర్ టు స్టూడియో थैंक यू किशोर अभी सूलूरपेट नियोजकवर्ग अभिवृद्धि की संबंधी विवरण।